Hi, students, and dear friends, and viewers, welcome to my chemistry class. I am Vishal Kumar. So, welcome to my YouTube channel Satish Kiss. So, in this presentation, you have to learn 30 bits from vitamins and carbohydrates, 15 bits from vitamins, that means three matchings. వీఆర్ సీన్ ఇన్ దిస్ ప్రజెంటేషన్ అండ్ అనదర్ ఫిఫ్టీన్ బిట్స్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్ పదిహేను బిట్లు విటమిన్లు నుంచి పదిహేను బిట్లు కార్బోహైడ్రేట్స్ నుంచి మూడు మూడు మ్యాచింగ్స్ సో సిక్స్ మ్యాచింగ్స్ మనం ఈరోజు చూస్తాం సాధారణంగా ఇంతకుముందు చూసినటువంటి పార్ట్ వన్ టూ త్రీ అన్నీ కూడా మన డైరెక్ట్ బిట్స్ సో ఆన్సర్స్ ఎలా చేయాలి అనేది మనం డిస్కస్ చేసాం ఇది కొత్తమే కొత్తగా మనం విటమిన్సు నామాలు విటమిన్స్ వలన వచ్చే వ్యాధులు అలాగే కార్బోహైడ్రేట్స్ యొక్క వివిధ పేర్లు అలాగే కార్బోహైడ్రేట్స్ జలవిశ్లేషణ చర్యలు యొక్క మ్యాచింగ్స్ అన్నీ కూడా మనం ఈ ప్రెజెంటేషన్లో నేర్చుకుంటున్నాం సో ఇది మనం మ్యాచింగ్ చేస్తున్నాం ప్యూర్గా మనం ఒక సైడ్ ఉన్నటువంటి కాంపౌండ్స్కి వేరొక సైడ్ ఇచ్చినటువంటి కాంపౌండ్స్కి మ్యాచ్ చేస్తున్నాం ఎలా మ్యాచింగ్ చేయాలి ఈజీ మెథడ్స్ అన్నీ కూడా మనం ఈ ప్రెజెంటేషన్లో మనం నేర్చుకుంటారు ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఏపీఎస్సి ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ ఈవెన్ ఈ బిట్స్ కూడా నీట్ ఎగ్జామ్స్ కూడా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నీట్ ఎగ్జామ్స్ రాస్తారు కదా వాళ్ళు కూడా ఉపయోగపడతాయి అలాగే సిడిఎస్ ఆర్మీ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏపీఎస్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఆర్ఆర్బి ఇవన్నీటి కూడా మీకు యూజ్ఫుల్ అవుతాయి సో దిస్ బిట్స్ ఆల్సో వి కవర్డ్ ఇన్ బోత్ మీడియంస్ సో లెట్ అస్ స్టార్ట్ అవర్ సెషన్ విత్ విటమిన్స్ బిట్స్ సో ఫస్ట్ది విటమిన్స్ రసాయన నామాలు జాతపరచడం విటమిన్స్ మనకి తెలుసు విటమిన్స్ ఏ బిసి డిఈకే అని బిలో మనకి బి కాంప్లెక్స్ విటమిన్స్ బి వన్ బి టూ బీ త్రీ బి ఫైవ్ బి సిక్స్ బి సెవెన్ బి లెవెన్ బి ట్వెల్వ్ ఇవన్నీ కూడా బీ కాంప్లెక్స్లో ఉన్నటువంటి విటమిన్స్ ఇందులో ఏ డిఈ కే విటమిన్స్ అన్నీ కూడా క్రువ్వులో కరుగుతాయి మిగతా బి కామ సి విటమిన్స్ అంటే బి కాంప్లెక్స్ సి విటమిన్స్ అన్ని కూడా మనకి వాటర్ సాల్యబుల్ విటమిన్స్ సో ముందుగా మనం ఫస్ట్ చూస్తే ఫోలిక్ యాసిడ్ యాస్కార్బిక్ ఆమ్లము టోకోఫెరాలు కాల్సి ఫెరాలు రెటినాల్ ఇవన్నీ కూడా విటమిన్స్ యొక్క రసాయన నామాలు అయితే ఏ విటమిన్ యొక్క రసాయన నామాలు ఇవి అనేది మనం చూద్దాం సో ఫోలిక్ ఆమ్లము ఫోలిక్ ఆమ్లం అంటే ఇక్కడ మనం చూస్తే ఇందులో ఇటుపక్కే ఇచ్చిన విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ బి లెవెన్ విటమిన్ ఈ విటమిన్ డి లేదు అన్నప్పుడు మ్యాచింగ్ ఎలా చేస్తాం మనకి ఏదైనా తెలిస్తే దాని ప్రకారంగా మనం చేయొచ్చు ముందుగా మనం రెటినాల్ చూసామనుకోండి రెటినాల్ దేనికి విటమిన్ ఏ యొక్క రసాయన నామం సో వ్యవహార నామం ఏంటి రెటినాల్ మనకి విటమిన్ ఏ యొక్క రసాయన నామం సో ఫస్ట్ మనం రెటినాల్ కలిపి సో ఏమంటాం రెటినాల్ దేనిది విటమిన్ ఏకి సంబంధించినటువంటిది రసాయన నామం ఇకపోతే నెక్స్ట్ది యాస్కార్బిక్ ఆమ్లం మనకు అందరికి తెలుసు విటమిన్ సి మనం ఎక్కువగా తీసుకుంటే మనకి దాని యొక్క నామం యాస్కార్బిక్ ఆమ్లం సో యాస్క్ విటమిన్ సి ఎక్కడుంది విటమిన్ సి ఎక్కడ ఉంది సో యాస్కార్బిక్ ఆమ్లం సో మనం ఇది యాస్కార్బిక్ ఆములకి మనం మ్యాచ్ చేసాం ఇకపోతే టోకో టోకోఫెరాలు కాల్సి ఫెరాలు సాధారణంగా విద్యార్థులంతా కూడా బిట్స్ చేసేటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనం ఎక్కువగా కన్ఫ్యూజ్ పడుతుంటాం టోకోఫెరాల్కి ఫెరాల్కి రెండు నేమ్స్ ఒకేలాగా ఉంటాయి రెండిట్లో కూడా ఫెరాల్ అని వస్తుంది అయితే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ఏది డి విటమిన్ ఏది ఈ విటమిన్ ఇందులో టోకో ఫెరాలు ఈ ఫెరాల్ రెండు విటమిన్ డి విటమిన్ ఇది అయితే దేనిది ఏది అనేది మనం చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు సో ఆ రోజు ఆ కన్ఫ్యూజ్ని మీరు తొలగించుకోండి సో ఫెరాల్ ఉందనుకోండి డి విటమిన్ అనమాట డి కా అలా గుర్తుపెట్టుకుంటే డి కాక్ యాక్చువల్గా మన క్రికెట్లో నెక్స్ట్ అన్ను దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డి కాక్ బెస్ట్ ప్లేయర్ అలాగే డి కాక్ పెట్టుకుంటే డి విటమిన్కి కాల్సీ ఫెరాల్ వస్తుంది డి విటమిన్కి కాల్సీ ఫెరాల్ కలిపా ఇకపోతే టోకో ఫెరాల్ అంటే విటమిన్ ఇ కింద వస్తుంది ఫెరాల్ అంటే విటమిన్ ఇ కింద వస్తుంది ఇక ఏది మిగిలిపోయింది ఫోలిక్ ఆమ్లం సాధారణంగా ఎక్కువ బి కాంప్లెక్స్ ఎలిమెంట్స్ వచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ పడుతుంటాం సో ముందుగా ఇటువంటి ఈజీ ఇవన్నీ చేస్తే చివరగా మనం దాన్ని మనం చేయొచ్చు అదొక ఉద్యోగ ఉద్యోగ పరీక్షల్లో పోటీ పరీక్షల్లో దిస్ మెథడ్ ఈజ్ ద వెరీ యూజ్ఫుల్ మెథడ్ వాట్ ఎవలిక్ ఆములని చూస్తే ఇంకేది మిగిలిపోయింది ఇది విటమిన్ లెవెన్ విటమిన్ బి లెవెన్ ఏంటి ఫోలిక్ యాసిడ్ ఫోలిక్ యాసిడ్ విటమిన్ బి లెవెన్ సో ఇది మనకి మ్యాచింగ్ ఏం చెప్పాం ఫోలిక్ యాసిడ్ విటమిన్ బి లెవెన్ ఆస్కారిక్ విటమిన్ సి టోకోఫెరాల్ విటమిన్ ఈ కాల్సీ ఫెరాల్ విటమిన్ డి రెటినాల్ విటమిన్ ఏ సో ఇది మనకి ఒక విటమిన్సు దాని యొక్క రసాయన నామాలు రెండో మ్యాచింగ్ విటమిన్ లామాలు చూద్దాం ఇక్కడ చూస్తే మనకి ఎక్కువగా ఈ బిట్స్లో మనకి ఎక్కువ ఏం అంటే ఇది బి కాంప్లెక్స్ సంబంధించినటువంటి విటమిన్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం సో విటమిన్ బి బి కాంప్లెక్సెస్లో ఫస్ట్ది థయామిన్ ఇచ్చాడు బయోటిన్ సైనికోబాలమైన్ పిల్లోక్వినోన్ రైబోఫ్లేవిన్ ఇచ్చాడు థయామిన్ అని చూస్తే మనకి విటమిన్ బి కాంప్లెక్సెస్లో విటమిన్ బి వన్గా మనం చెప్పుకుంటాం థయామిన్ని సో ఐమిన్ బి వన్ విటమిన్ బి వన్ ఉంది విటమిన్ బి వన్ ఉంది సో థయామిన్ దేనిది దేని యొక్క విటమిన్ బి వన్ మనం థయామిన్ అని పిలుస్తాము సాధారణంగా మనకి బెరి బెరి డిసీజెస్ ఈ థయామిన్ లోపం వల్ల వస్తుంది సాధారణంగా మనం బియ్యంని పొట్టు తీసి వేస్తే దాన్ని పాలిష్ చేస్తే మనకి థయామిన్ మనకి పోతుంది అందువల్ల మనం పాలిష్డ్ రైస్ తినకూడదు సో మనం పాలిష్ లేని రైస్ తీసుకుంటే మనకి విల్ మనకి విటమిన్ బి వన్ మనకి బాగా వస్తుంది సో నెక్స్ట్ చూస్తే సో బయోటిన్ సో బయోటిన్ చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ది సైనికోబాలమే పిల్లూపిన్ రైబోఫ్లేవి రైబోఫ్లేవిని చూస్తే థయామిన్ తర్వాత ఏమొస్తుంది మనకి విటమిన్ బి టూ రైబోఫ్లేవిని మనకి విటమిన్ బి టూ సో మనం విటమిన్ బి టూకి మనం మ్యాచ్ చేస్తాం విటమిన్ బి టూ ఏంటి సో రైబోఫ్లేవిన్ విటమిన్ బి టూ ఇకపోతే పిల్లో క్వినోన్ అంటే మనకి విటమిన్ కే విటమిన్ ఇది పిల్లోక్వినోను విటమిన్ కే సో ఇకపోతే నెక్స్ట్ది సైనికో బాలమైన ఇప్పుడు మన సాధారణంగా ఎక్కువగా ఎనిమియా డిసీజ్ వస్తుంటుంది ఈ సైనికో బాలమైన వచ్చిన వలన ఇందులో మనకి సివో కోబాల్ట్ ఉంటుంది సో సైనికో బాలమైనలో ఇది విటమిన్ ట్వల్వ్నే మనం సైనికో బాలమైన అంటాం సో విటమిన్ బిట్వల్వే సైనికో బాలమై లేకపోతే బయోటిన్ బయోటిన్ అంటే మనకి ఇంకా ఏది మిగిలిపోయింది మనకి బయోటిన్ బి సెవెన్ మనకి మిగిలిపోయింది బయోటీన్నే మనం బి సెవెన్ అంటాం బి సెవెన్ అంటాం సో ఇప్పుడు దీన్నే మనకి విటమిన్ హెచ్గా చెప్తున్నారు బయోటీనే వెటమిన్ హెచ్గా చెప్తున్నారు సో ఇది మనకి మ్యాచింగ్ విటమిన్స్ మ్యాచింగ్స్ కూడా మనం రసాయనమ కెమికల్ నేమ్స్ ఆఫ్ విటమిన్స్ వీఆర్ మ్యాచింగ్ హియర్ సో థయామిన్ ఈజ్ ద విటమిన్ బి వన్ బయోటిన్ ఈజ్ విటమిన్ బి టూ సైనికోబాలమైన విటమిన్ బి ట్వల్ పిల్లోక్వినోన్ ఆర్ నాప్తాక్వినోన్ ఈజ్ ఎ విటమిన్ కే సో ఇట్ ఈజ్ ఎ విటమిన్ కే సో ఫైనల్గా రైబోఫ్లేవిన్ ఈజ్ ద విటమిన్ టూ సో ఇది దిస్ ఈజ్ ద రైట్ మ్యాచింగ్ సో నెక్స్ట్ సో మ్యాచింగ్ త్రీ చూద్దాం విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు మనకు కొన్ని విటమిన్స్ డెఫిషన్సీ వలన సమ్ డిసీజెస్ మనకు వస్తుంటాయి మ్యాచింగ్ ఆఫ్ డిసీజ్ కాజ్డ్ బై విటమిన్స్ డెఫిషియన్సీ సో ఈ విటమిన్స్ మనకి లోపం లోపిస్తే మనకి కొన్ని రకాల డిసీజ్ వస్తాయి చూస్తే ఫస్ట్ చూస్తే ఫస్ట్ది రేచీకటి బెరీ స్కర్వి వందత్వం రికెట్స్ నైట్ బ్లైండ్నెస్ బెరీ స్కర్వి ఇన్ఫెర్టిలిటీ రికెట్స్ ఇవి చూస్తే విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ బి వన్ విటమిన్ డి విటమిన్ ఇచ్చాడు సో ఆల్రెడీ మనం కొన్ని పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీలో కొన్ని రకాల బిట్స్ చెప్పడం జరిగింది వందత్వం ఇన్ఫెర్టిలిటీ గురించి రికెట్స్ ఇవన్నీ సో యూ కెన్ ఈజీలీ సాల్వ్ దిస్ క్వశ్చన్స్ సో సో ఫస్ట్ ఇది రే చీకటి రే చీకటి అంటే మనకి జిరాఫ్ తాల్మి అంటాం మనకి నైట్ బ్లైండ్నెస్ అని పిలుస్తాం దీన్ని అలా మనం పిలుస్తాం రేచీకటి మనకి సాధారణంగా విటమిన్ రెటినాల్ విటమిన్ యొక్క రసాయన నామ రెటినాలు ఆ విటమిన్ ఏ లోపించడం వల్ల మనకి రేచకటి వస్తుంది సో విటమిన్ ఏ ఎక్కడ ఉంది సో ద ఫస్ట్ ది ఏంటంటే విటమిన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ రేచెకటి విటమిన్ ఏ వల్ల వస్తుంది నెక్స్ట్ బెరీ బెరీ బెరిబెర్రీ దేని వల్ల వస్తుంది విటమిన్ బి వల్ల వస్తుంది విటమిన్ బి వన్ విటమిన్ బి ఆర్ విటమిన్ బి వన్ అంటాం థయామిన్ లోపించడం వలన పాలిష్డ్ రైస్ తింటే మనకి బెరీ బెరీ డిసీజ్ వస్తుంది సో విటమిన్ బి వన్ వలన బెరీ వస్తుంది విటమిన్ సి వలన స్కరిబీ డిసీజ్ వస్తుంది సో స్కర్వీ డిసీజెస్ విటమిన్ సి వలన వస్తుంది లేకపోతే ఇన్ఫెర్టిలిటీ దేని వలన వస్తుంది ఇన్ఫెర్టిలిటీ వందత్వం అంటాం నపుంసకత్వం దీన్ని మనం చెప్తాం సో ఇది విటమిన్ దేని వలన వస్తుందంటే విటమిన్ ఈ వలన వస్తుంది విటమిన్ ఈని ఏం చెప్పాము విటమిన్ ఈని టోకోఫెరాల్ అని చెప్పాం సో విటమిన్ ఈ వలన వస్తుంది దిస్ విటమిన్ ఈని మనం బ్యూటీ విటమిన్ అని కూడా అంటాం దిస్ ఈజ్ కాల్డ్ బ్యూటీ విటమిన్ సో ఇక చూస్తే రికెట్స్ దేని వలన వస్తుందంటే విటమిన్ డి వలన వస్తుంది విటమిన్ డిని దాకా ఏం చెప్పాము కాల్సీ ఫెరాల్ అని చెప్పాం విటమిన్ నే మనం కాల్సీ ఫెరాల్ అంటాం దానివల్ల రికెట్స్ వస్తుంది ఎముకలు లేదా దుడ్డుగాలు ఇలాంటి పదాలు వాడుతుంటారు సో మనకి రికెట్స్ వ్యాధి వస్తుంది ఎముకల్లో సాధారణంగా విటమిన్ డి మనకి ఎలా తయారవుతుంది బాడీలు అంటే బాడీ చర్మం కింద ఉన్నటువంటి ఏదైతే కొలెస్ట్రాల్ ఉందో అది సన్లైట్ సమక్షంలో అది విటమిన్ డి కింద మారుతుంది అందువల్ల మనం సన్లైట్లో ఉంటే విటమిన్ డి మనకు వస్తుంది సో దానివల్ల మనకి రికెట్స్ వ్యాధి రాకుండా ఉంటుంది సో ఇది మనకి విటమిన్ డి ఇది మనకి మ్యాచింగ్ సో మరొకసారి మనం చూస్తే మ్యాచింగు రేచి ఎకటి రేచి ఎకటి దేని వల్ల వస్తుంది విటమిన్ ఏ వల్ల వస్తుంది సో బెరీ బెరీ ఈజ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ బి వన్ స్కర్వీ ఈజ్ విటమిన్ సి ఇన్ఫెర్టిలిటీ డ్యూ టు విటమిన్ ఈ డెఫిషియన్సీ సో రికెట్స్ డ్యూ టు విటమిన్ డి రికెట్స్ సో దిస్ విటమిన్ ఈజ్ కాల్డ్ బ్యూటీ విటమిన్ సో ఇది విటమిన్ డిఫిషియన్సీ డిసీజెస్ సో వి మ్యాచ్ హియర్ సో నెక్స్ట్ మ్యాచింగ్ నెక్స్ట్ మ్యాచింగ్ మనం చూస్తే మనం ఫిఫ్టీన్ బిట్స్ విటమిన్స్ నుంచి మనం చూసాము నెక్స్ట్ ఫిఫ్టీన్ బిట్స్ మనకి వన్ నాట్ సిక్స్ టు వన్ ట్వంటీ బిడ్స్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్ నుంచి మిగతా ఫిఫ్టీన్ బిట్స్ మనం చూద్దాం సో త్రీ మ్యాచింగ్స్లో మనం చూద్దాం సో ఫస్ట్ మ్యాచింగ్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్ సో కార్బోహైడ్రేట్ ఫస్ట్ మ్యాచింగ్ చూద్దాం సో కార్బోహైడ్రేట్స్లో మనకి మోనోసాకరైడ్ అని డైసాకరైడ్ అని ట్రైసాకరైడ్ అని అలా మనకి పాలీస్ అని ఉంటాయి సాధారణ మోనోసాకరైడ్ అంటే త్రీ టు సిక్స్ కార్బన్స్ ఉన్నటువంటి కాంపౌండ్స్ అలాగే డైసాకరైడ్ అంటే నియర్లీ ట్వెల్వ్ కార్బన్స్ ఇలా ఉంటాయి ట్రైసాకరైడ్ అయితే ఎయిటీన్ టు ఎయిటీన్ కార్బన్స్ వరకు ఉంటాయి లేకపోతే పాలీశాకరైడ్ అంటే నెంబర్ ఆఫ్ మనకి మోనోసాకరైడ్లు కలయిక వల్ల తొమ్మిది వందల కార్బన్స్ ఉన్నటువంటి శాకరైడ్స్ సాధారణంగా పాలీశాకరైడ్సే మనకి స్టార్చ్ సిలిలోజ్ అన్నీ కూడా పాలీశాకరైడ్స్ ఇక్కడ చూద్దాం సో ముందుగా మనం చేద్దాం సో ఇక్కడ ఆల్డో హెక్సోజ్ ఏమి ఇచ్చాడు ఆల్డో డైసాకరైడ్ డైశాకరైడ్ పాలీశాకరైడ్ ఫ్రూట్ షుగర్ అలాగే బార్లీ షుగర్ సో సాధారణంగా ఆల్డో హెక్సోజ్ అని ఏంటంటామంటే ఆల్డిహైడ్ ఉన్నటువంటి హెక్సోజ్ కాంపౌండ్ సాధారణంగా గ్లూకోజు మానోజు గలక్టోజు ఇవన్నీ కూడా ఆల్డిహైడ్ ఉన్నటువంటి ఆల్డో ఎక్సోజ్ కాంపౌండ్స్ సో ఇక్కడ మనం మ్యాచింగ్లో చూస్తే ఫ్రక్టోజ్ ఇచ్చాడు గ్లూకోజు సెల్యులోజు మాల్టోజు సుక్రోజ్ ఇచ్చాడు ఇక్కడ చూస్తే ఆల్డో హెక్సోజ్ అంటే ఆరు కార్బన్లు ఉండాలి ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉంటే వాటిని మనం ఆల్డో హెక్సోజ్ అని పిలుస్తాము సో అక్కడ ఆల్డో ఎక్సోజ్ ఏమవుతుందంటే గ్లూకోజ్ అవుతుంది ఆల్డో హెక్సోజ్ దీన్ని మనం డెక్స్ట్రోజ్ అంటాము కార్న్ షుగర్ అంటాము బ్లడ్ షుగర్ అంటాము గ్రేప్ షుగర్ అని పిలుస్తాము ఈ గ్లూకోజ్ని ఇది గ్లూకోజ్ ఏ గ్లూకోజ్ అంటే దిస్ ఈజ్ కాల్డ్ డి గ్లూకోజ్ జనరల్గా మనకి నేచర్లో దొరికేవన్నీ గ్లూకోజ్ కార్బోహైడ్రేట్స్లో డి గ్లూకోజే మనకు ఉంటుంది అదే మనకు శక్తిని ఇస్తుంది ఎల్ గ్లూకోజ్ నాకు శక్తిని అవ్వదు సో నెక్స్ట్ ది డైశాకరైట్ డైశాకరైట్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఆన్సర్ డైసాకరైడ్స్ చూస్తే మనకి రెండు అవుతున్నాయి సుక్రోజ్ అవుతుంది అలాగే మాల్టోజ్ కూడా డైసాకరైడ్ రెండు కూడా మనకి అవుతాయి ఆన్సర్స్ సో ఇక డైసాకరైడ్స్ మాల్టోజ్ అవుతుంది సుక్రోజ్ అవుతుంది ఇక చూస్తే పాలీసాకరైడ్ పాలీసాకరైడ్ ఆకరైడ్ అని దేన్ని పిలుస్తామంటే మనకి సెల్లి మనం పాలీసాకరైడ్స్ ఆకరైడ్స్ కనిపి చెప్తాం ఇక నెక్స్ట్ది ఫ్రూట్ షుగర్ ఫ్రూట్స్లో హనీలో మనకి ఎక్కువగా ఉన్నటువంటి షుగర్ ఏంటంటే బేకరీ ఫుడ్స్లో కూడా ఎక్కువగా ఉండే షుగర్ ఏంటంటే మనకి మనకి ఫ్రక్టోజే మనకి ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ది బార్లీ షుగర్ బార్లీ మనం ఇంటి దగ్గర బార్లీ తాగుతాం కదా బార్లీ షుగర్ ఈజే సో బార్లీ షుగర్ ఏంటంటే మనకి సో సాధారణంగా బీర్స్ సాధారణంగా ఈ బార్లీని ఉపయోగించి వాళ్ళు తయారు చేస్తారు సో ఫిర్మెంటేషన్ ప్రాసెస్ చేసి మనకి తేల ఆల్కహాల్ కన్వర్ట్ అవుతుంది బార్టీ బార్లీలు ఏముంటుందంటే మనకి బార్లీ ఏ మాల్టోస్ రైట్ ఆన్సర్ ఏంటి మాల్టోజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మరొకసారి మనం చూద్దాం సో ఆల్డో ఆల్డోహెక్సోజ్ అంటే ఏంటి ఆల్డో ఆల్డోహెక్సోజీస్ ద గ్లూకోజ్ డైసాక్రైడీస్ మాల్టోజు అండ్ సుక్రోస్ వేరేజ్ పాలిశాకరైడ్ సెల్యులోజు అండ్ స్టార్చ్ కూడా మనకి ఏంటి స్టార్చ్ ఆల్సో పాలిశాకరైడ్ సో ఫ్రూట్ షుగర్ ఏంటి మనకి ఫ్రక్టోజ్ ఫ్రూట్ షుగర్ లేకపోతే బార్లీ షుగర్ ఏంటి మాల్టోజ్ మాల్టోజ్ కూడా డైసాకరైడ్ అలాగే మనకి బార్లీలో ఉంటుంది మాల్ట్ విత్తనాలు అంటే మాల్ట్ షుగర్ అంటాం సో బార్లీ షుగర్ మాల్ట్ షుగర్ అన్న సో మాల్ట్ షుగర్ సో మాల్ట్ షుగర్ అన్న మనకి బార్లీ షుగర్ అన్న ఒకటే సో అందులో ఉండేది మాల్టోజ్ ఉంటుంది సో ఈ విధంగా మనం బిట్స్ చేయాలి లేకపోతే నెక్స్ట్ బిట్స్ చూద్దాం నెక్స్ట్ బిట్స్ చూస్తే కార్బోహైడ్రేట్స్ ఇది కూడా మనకి బిట్స్ ఇక్కడ కొన్ని బిట్స్ మనం చెప్పాం ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ కొన్ని చూసాం కదా వాటికి కొన్ని నేమ్స్ కూడా ఉన్నాయి జనరల్ నేమ్స్ సాధారణంగా మనం తినే ఫుడ్స్లోను అందులో ఇందులో కనిపిస్తున్నటువంటి షుగర్స్కి వాటి నేమ్స్ ఉన్నాయి సో ఒకసారి మరొకసారి చూద్దాం సో ఈ కార్బోహైడ్రేట్స్లో కేన్ షుగర్ అంటాం దీన్ని చెరుకులో ఉంటుంది కేన్ అంటే చెరకు దీన్ని చెరకులో ఉన్నటువంటి షుగర్ ఏంటి చెరకులో ఉన్నటువంటి షుగర్ ఏంటి ఉంటుంది అంటే సుక్రోజ్ మనకు ఉంటుంది సుఖ్రోజే పంచదార అంటాము సో పంచదార అంటే మనకి ఏంటి చెప్తాం పంచదార పంచదారలో ఉండేటువంటి సుక్ షుగర్ ఏంటి సుక్ రోజు మనకు పంచదారలో ఉంటుంది లేకపోతే నెక్స్ట్ది బ్లడ్ షుగర్ బ్లడ్ షుగర్ అంటే మనకి డయాబెటీస్కి పేషెంట్స్లో మనకి బ్లడ్లో చక్కెర ఎక్కువ ఉంటుంది సో అది మనకి ఏంటి ఉంటుంది అంటే గ్లూకోజ్ దట్ గ్లూకోజ్ ఈజ్ కాల్డ్ డి గ్లూకోజ్ ఉంటుంది నెక్స్ట్ది మిల్క్ షుగర్ మిల్క్ షుగర్ అనేది ఏమి పిలుస్తామంటే పాల చక్కెర అని కూడా మనం అంటాం మిల్క్ షుగర్ ఈజ్ ఏ లాక్టోజ్ మిల్క్ షుగర్ ఏంటి లాక్టోజ్ ఈజ్ ద మిల్క్ షుగర్ నెక్స్ట్ది బేకరీ షుగర్ బేకరీ షుగర్ ఈజ్ ద ఫ్రటోజ్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఏ ఇన్ బిఫోర్ మ్యాచింగ్ ఇట్ ఈజ్ ఏ ఫ్రూట్ షుగర్ ఫ్రూట్ షుగర్ అని కూడా ఫ్రక్టోజ్ అని పిలుస్తాము హానీ షుగర్ అని కూడా పిలుస్తాము సో ఫ్రక్టోజ్ ఇక జంతువుల్లో స్టార్చ్ జంతువుల్లో ఉండే స్టార్చ్ వాట్ ఈస్ ద యానిమల్ స్టార్చ్ యానిమల్ స్టార్చ్ ఇస్ ద గ్లైకోజన్ ఈజ్ ద యానిమల్ స్టార్చ్ సో ఇది కూడా పాలీ శాకరైట్ దిస్ ఈజ్ ఆల్సో పాలీశాకరైట్ సుగర్ ఏ కేన్ షుగర్ ఏంటి కేన్ షుగర్ ఏమో మనకి ఏంటి సుక్రోజ్ ఈస్ ద కేన్ షుగర్ సో బ్లడ్ షుగర్ ఈజ్ ద గ్లూకోజ్ మిల్క్ షుగర్ ఏంటి సో లాక్టోస్ బేకరీ షుగర్ ఈస్ ఫ్రక్టోస్ యానిమల్ స్టార్జ్ ఈస్ గ్లైకోజన్ సో దిస్ ఈజ్ ద మ్యాచింగ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఆఫ్ డిఫరెంట్ నేమ్స్ సో నెక్స్ట్ నెక్స్ట్ మ్యాచింగ్ చూద్దాం సో ఫస్ట్ దీని కార్బోహైడ్రేట్స్ హైడ్రాలసిస్ మ్యాచింగ్ ఇది సో ఇందులో మనకి ఏమి ఇచ్చాడు స్టార్చ్ ఇచ్చాడు స్టార్చ్ స్టార్చు సెల్యులోజు స్టార్చ్ సెల్యులోజు అలాగే లాక్టోజ్ ఇచ్చాడు నెక్స్ట్ ది మాల్టోజు ది ఇను అలాగే సుక్రోజ్ ఇచ్చాడు ఇటు పక్క రెండు గ్లూకోజులు ది ఎన్ ఫ్రక్టోజులు అలాగే గ్లూకోజు గలక్టోజు లేకపోతే గ్లూకోజు ఫ్రక్టోజు ఇక ఎన్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఇచ్చాడు సో ఇక్కడ చూస్తే మనకు ముందుగా ఏం తెలియాలంటే ఏది పాలీస్ యాకరైడ్ పాలిస్ యాకరైడ్ వచ్చినప్పుడు మనం ఎన్ అని అర్థం చూపిస్తుంది ఎన్ ఇండికేట్స్ పాలి సో అనేక సంఖ్యలో అణువులు ఎన్ అని అర్థం ఎన్ అంటే నంబర్ ఆఫ్ అనేక సంఖ్యలో ఉన్నాయని అర్థమవుతుంది సో ఇక్కడ చూస్తే మనకు ముందు తెలిస్తే మనం ఈజీగా చేసివచ్చు ఏం చెప్పొచ్చు సెల్యులోజ్ స్టార్చ్ సెల్యులోజ్ స్టార్చ్ అనేది పాలీసాకరైడ్ యాకరైడ్ ఇక లాక్టో చూస్తే ఇది సె డైస్ యాకరైడ్ మిల్క్ షుగర్ ఇకపోతే మాల్టో చూస్తే ఈస్ ఆల్సో డైశాకరైడ్ సో ఇనులీన్ చూసుకుంటే ఇది కూడా పాలీశాకరైడ్ సో సుక్రో చూసుకుంటే ఇది కూడా డైశాకరైడ్ ఇక్కడ మనకి బిట్స్లో రెండు పాలీశాకరేట్లు మూడు డైసాకరైట్స్ ఇచ్చాడు అంటే డైశాకరైడ్ అంటే దీన్ని జలవిశ్లేషణ చేస్తే రెండు మోనోశాకరైట్స్ వస్తాయి వాటిని డైశాకరైట్స్ అంటాం ఇక పాలిశాకరైడ్ అయితే నెంబర్ ఆఫ్ మోనోసాకరైట్స్ వస్తాయి వాటిని మనం పాలిశాకరైట్స్ అంటాం సో మనం మ్యాచింగ్ చూద్దాం సిల్లిలోజ్ రోజు స్టార్ మనం హైడ్రాలసిస్ చేస్తే మనకి ఏమొచ్చేస్తాయి సెల్యులోజ్ కానీ స్టార్చ్ కానీ దేన్ని మనం హైడ్రాల్స్ చేసినా మనకి ఎన్ గ్లూకోజ్ అణువులు వస్తాయి నెంబర్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ మనకి సెల్యులోజ్ హైడ్రాలసిస్ చేసిన స్టార్చ్ హైడ్రాలసిస్ చేసినా వస్తాయి మనకి సాధారణంగా బంగాళదుంపలోను కార్న్లోను ఇటువంటి స్టార్చ్ పదార్థాలు పిండి పదార్థాలు అలాగే గడ్డి చెక్క ఇలాంటి వాటిలో కర్ర ఇటువంటివన్నీ కూడా సెల్యులోజ్ ఐటమ్స్ దాన్ని మనం హైడ్రాలిసి చేసినా గ్లూకోజ్ వస్తుంది అయితే స్టార్చ్ మాత్రమే ఎంఐలేజ్ పెప్టైజ్ సంవత్సరం మనకి డైజెషన్ అవుతాయి సెల్యులేజ్ అనేది జంతువులు ఉంటుంది అందువల్ల గడ్డి తిన్నా కూడా వాటికి కరిగిపోతుంది సో ఇకపోతే లాక్టోజ్ లాక్టోజ్ అంటే మనకి ఇందాక చెప్పాం పాల షుగర్ ఇది మనకి డైసాకరైట్స్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి గ్లూకోజు గలక్టోజు వస్తాయి పాల షుగర్ ఏంటంటే లాక్టోజ్ని హైడ్రాల చేస్తే గ్లూకోజ్ ప్లస్ గలక్టోజ్ లా వస్తుంది కదా గల గుర్తుపెట్టుకోవాలి గ్లూకోజ్ కామన్గా ఉంటుంది గల గలక్టోజ్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి లాక్టోజ్ అని వచ్చింది ఇక చూస్తే నెక్స్ట్ మాల్టోజ్ మాల్టోజ్ కూడా డైశాకరైడ్ దీన్ని మనం హైడ్రాలసిస్ ఇచ్చేస్తే మనకి రెండు గ్లూకోజ్ అణువులు వస్తాయి ఎన్ని వస్తాయి రెండు గ్లూకోజ్ అణువులు వస్తాయి ఇక ఇనులిన్ ఇనులిన్ పాలిమర్ దేని యొక్క పాలిమర్ అంటే ఫ్రక్టోజ్ యొక్క పాలిమర్ దీన్ని మనం ఇనులిన్ హైడ్రాలసిస్ ఇచ్చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఫ్రక్టోజ్ ఇనులిన్ హైడ్రాలసిస్ ఇచ్చేస్తే నెంబర్ ఆఫ్ ఫ్రక్టోజ్ మాలిక్యూల్స్ మనకు వస్తాయి సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది ఇనులిన్ ఈజ్ ద పాలిమర్ ఆఫ్ ఫ్రక్టోజ్ ఇక నెక్స్ట్ది సుక్రోజ్ సుక్రోజ్ డైసాక్రైడ్ అన్నాం కదా ఇది మనకి మనకి ఇది ఈజీ ఇది మనకి ఈజీ ఆల్రెడీ తెలిసింది జూ ఫ్రుక్ సుక్రోజ్ని మనం చేస్తే మనకి గ్లూకోజ్ ఫ్రక్టోజ్లు వస్తాయి సో మనకి ఇది మ్యాచింగ్ సో ఫస్ట్ సెలిలోజ్ స్టార్చ్ హైడ్రాల్స్ ఇస్తే ఎన్ గ్లూకోజ్ వస్తాయి లాక్టోజ్ని హైడ్రల్స్ ఇచ్చేస్తే గ్లూకోజ్ ప్లస్ గలక్టోజ్ వస్తుంది మాల్టోజ్ అయితే టూ గ్లూకోజ్ అణువులు వస్తాయి ఇనులైన అయితే రెండు ఫ్రక్ ఇనులిన్ అయితే ఎన్ ఫ్రక్టోజ్ మాలిక్యూల్స్ వస్తాయి సుక్రోజ్ అయితే గ్లూకోజ్ ఫ్రక్టోజ్ రెండు వస్తాయి మిశ్రము కార్బోహైడ్రేట్స్ హైడ్రాలసిస్ మ్యాచింగ్ ఇది సో ఇట్ ఈస్ ద మ్యాచింగ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ హైడ్రాలసిస్ సో ఇది నెక్స్ట్ నెక్స్ట్ది సో ఇది మనకి ఎక్కడితో మనం వన్ ట్వంటీ బిట్స్ కంప్లీట్ అయినాయి సో ప్రైస్ మనం ఇప్పుడు మనం ఎన్ని మ్యాచింగ్స్ చూసామంటే మనం సిక్స్ మ్యాచింగ్స్ చూసాం త్రీ ఫ్రమ్ విటమిన్స్ త్రీ ఫ్రమ్ విటమిన్స్ త్రీ ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్ మనం చూసాం సో మనం మూడు విటమిన్స్ నుంచి మూడు కార్బోహైడ్రేట్స్ నుంచి మనం చూసాం మ్యాచింగ్స్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ యూజ్ఫుల్ బిట్స్ టు యూ సో ఆల్ ది బెస్ట్ ఓకే సబ్స్క్రైబ్ మై ఛానల్ టు గెట్ మోర్ వీడియో అప్డేట్స్ ఇన్ ఫ్యూచర్ సో థ్యాంక్ యూ